వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్. నా పేరు శ్రీనివాస్. తెలంగాణ బీజేపీలో ముసలం ప్రారంభమైనట్టు కనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి ఏదైతే కర్ణాటక ఫలితాల తర్వాత కొంతమంది బీజేపీ నాయకుల స్వరాల్లో మార్పు మనం గమనిస్తూనే ఉన్నాం. నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంత కాంగ్రెస్ పైన సాఫ్ట్ కార్నర్లో మాట్లాడితే, తాజాగా కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ పైన తిరుగుబాటు ధోరణిలో మాట్లాడారు. బీజేపీ వైఖరిని ఆయన తప్పుపట్టే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. ఏకంగా ఢిల్లీ వెళ్ళి మరీ తెలుగు మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తూ బీజేపీ వైఖరి మీద అనుమానాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రజలు కొంత బీఆర్ఎస్ బీజేపీ ఢిల్లీ స్థాయిలో కలిసి పనిచేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ రకమైన అనుమానాలు మొదలయ్యాయి. ఈడీ కేసులో కవితను అరెస్ట్ చేస్తారని అందరూ భావించారు, కానీ అలా జరగలేదు. దాంతో బీజేపీ వైఖరి మీద కొన్ని డౌట్స్ అయితే ప్రారంభమయ్యాయి. దానివల్లనే బీజేపీలో చేరికలు కూడా ఆగిపోయాయి. ఆ ఉధృతి కూడా తగ్గింది. బీజేపీ స్పీడ్ పూర్తి స్థాయిలో తగ్గడానికి ఇదే కారణం అనే రీతిలో కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు. కొండా విశ్వేశ్వరరెడ్డి డైరెక్ట్గా బీజేపీ వైఖరిని తప్పుబట్టి అన్నట్టుగానే కనిపిస్తుంది వాతావరణం చూస్తే. సరే, ఆయన బీజేపీలో నుంచి వదిలి వెళ్తాను, వేరే పార్టీలో చేరుతాను అలాంటి వ్యాఖ్యానాలు చేయకపోయినప్పటికీ కూడా బీజేపీ పనితీరు మీద ఆయన డౌట్ వ్యక్తం చేశారు. అది ప్రజల పేరుతో చెప్తున్నారు, ప్రజల్లో డౌట్స్ వస్తున్నాయి అనే మాట ఆయన నోటి నుంచి చెప్తున్నారంటే ఆయనకు కూడా చాలా దీని మీద డౌట్ ఉందన్నమాట. కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ, ఈటల రాజేందర్ కానీ, అలాగే రాజగోపాల్ రెడ్డి కానీ వీళ్ళంతా గత కొన్నాళ్ళ నుంచి ఒక టీమ్గా పనిచేస్తున్నారు. వీళ్ళంతా ఇతర పార్టీల నుంచి వెళ్ళి బీజేపీలో పనిచేస్తున్న నాయకులు. వీళ్ళంతా కొంత అసంతృప్తిగా ఉండటం మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. ఏదైతే బండి సంజయ్ వైఖరి మీద, అలాగే కేసీఆర్ మీద చేస్తున్న పోరాటంలో కొంతమంది బీజేపీ కీలక నేతల తీరు పైన వీళ్ళకి డౌట్స్ ప్రారంభమయ్యాయి. వీళ్ళు ఎవరైతే సీరియస్గా కేసీఆర్కి వ్యతిరేకంగా పనిచేద్దాం అనుకుంటున్నారో, పనిచేద్దాం అని బీజేపీకి వెళ్ళారో, వాళ్లకు అంత స్వేచ్ఛగా ముందుకు వెళ్ళనీయకుండా వాళ్లకు ప్రతిసారి ముఖాలు అడ్డుతున్నారనే ఒక ఒపీనియన్ కూడా ఉంది. ఆ డౌట్స్ అన్నీ వీళ్ళలో గత కొంతకాలం నుంచి ఉన్నాయి. అందుకోసమే వీళ్ళంతా ఒక గ్రూప్గా కేంద్ర నాయకత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కొన్నాళ్ళ నుంచి చేస్తున్నారు. అలాగే ఈటల రాజేందర్ కూడా తనకు కేవలం చేరికల కమిటీ చైర్మన్ పదవి ఇచ్చి వదిలేశారనే ఒక ఒపీనియన్లో ఉన్నారు. అలా కాదు, తనకు ఒక కీలకమైన పోస్ట్ కావాలనేది ఈటల రాజేందర్ భావన. అందుకోసం ఆయన ఢిల్లీ వెళ్ళి తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఎవరైతే ఇటీవల కాలంలో బీజేపీలో చేరారో వాళ్ళంతా కూడా ఈటల రాజేందర్ని పార్టీ అధ్యక్షుడిని చేస్తే ఉపయోగం ఉంటుంది, హిందుత్వ భావజాలం మీదనే బండి సంజయ్ లాంటి వ్యక్తి మాట్లాడుతూ పోతూ ఉంటే మిగతా సమాజం కలిసి రాదు, అలాంటప్పుడు బీజేపీ ఇక్కడ ఎదిగే అవకాశం ఉండదు అనే ఒక ఒపీనియన్ని ఈటల రాజేందర్కి సంబంధించిన కొంత టీం వ్యక్తం చేస్తుంది. ఈటల రాజేందర్ లాంటి వాళ్ళని పార్టీ అధ్యక్షుడు చేస్తే బీసీ కార్డు ఉపయోగించవచ్చు, అలాగే తెలంగాణ ఉద్యమకారులను కలుపుకునే అవకాశం ఉంటుంది, అలాగే హిందుత్వ భావజాలంని పెద్దగా ఫోకస్ చేయకుండా తెలంగాణ సమస్యల మీద, కేసీఆర్ ప్రభుత్వ పనితీరు మీద పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఈ బీసీ కార్డును ఉపయోగించి ఈటల రాజేందర్ని పార్టీ అధ్యక్షుని చేస్తే బాగుంటుందని ఒక ఒపీనియన్ ఉంది. అయితే అక్కడ ఈటల రాజేందర్ని ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు, కేవలం బండి సంజయ్ పితింది బీజేపీలో. అందులోనూ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న చాలామంది యువకులకు ఇప్పుడు ఆయన పెద్ద అభిమాన నాయకుడిగా ఉన్నారు బీజేపీ వరకు చూసినప్పుడు. అలాంటప్పుడు బండి సంజయ్ని కాదని ఈ హిందుత్వ విషయంలో, లేకపోతే ఈ మతానికి సంబంధించిన ఇష్యూలో అంత సీరియస్గా ఈటల రాజేందర్కి పదవిస్తే బీజేపీకి అసలుకే మోసం వస్తుందనే ఇంకో ఒపీనియన్ కూడా ఉంది. కాబట్టి ఈటల రాజేందర్ని పెద్దగా వాళ్ళు ఫోకస్లోకి తీసుకోవట్లేరు. మీరు సీరియస్గా వర్క్ చేయండి, ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని చెప్తున్నారు. ఆయన ఈ చేరికలను పూర్తి స్థాయిలో పనిచేయడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు, అందరికీ ఫోన్లు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, కానీ అది ఏది వర్కౌట్ కావట్లేదు. అందుకోసం ఆ ఫ్రస్ట్రేషన్లో నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి ఇప్పుడు బయటకు వచ్చి ఏదో జరుగుతుంది, సంథింగ్ హ్యాపెండ్ బిహైండ్ అని ఒక అనుమానాన్ని అయితే వ్యక్తం చేశారు. దీని ద్వారా ఇప్పుడు బీజేపీ తేనె తుట్ట కదిలినట్టు కనిపిస్తుంది. ఇన్నాళ్ళు మనం కాంగ్రెస్లో ఈ గొడవలన్నీ చూసినాం, ఒకరినొకరు తిట్టుకోవడం, దూషించుకోవడం, విమర్శించుకోవడం, ఆరోపించుకోవడం, రకరకాలన్నీ మనం కాంగ్రెస్లో చూసాం. ఇప్పుడు బీజేపీలో ఈ కల్చర్ ప్రారంభమైనట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంతటితో ఆపేస్తారా, కొండా విశ్వేశ్వరరెడ్డి మాటలకు బీజేపీ నాయకత్వం ఎలా రియాక్ట్ అవుతుంది, ఆయనకి ఏమైనా షోకాజ్ నోటీసులు ఇస్తారా, ఆయన పార్టీలో ఉండకూడదున్న ఉద్దేశంతో ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారా, కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతు ఇచ్చే బీజేపీ నాయకులు ఎవరు, ఈటల రాజేందర్, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మిగతా నాయకులు ఏమన్నా కొండా విశ్వేశ్వరరెడ్డితో కలిసి అసమ్మతి స్వరాన్ని పెంచుతారా, ఇవన్నీ కూడా మనకు కొన్ని రోజుల్లోనే తేలబోతుంది. మొత్తానికైతే బీజేపీలో ముసలం ప్రారంభమైనట్టు కనిపిస్తుంది.
కర్ణాటక ఫలితాల తర్వాత ఎవరైతే బీజేపీలో చేరాలనుకుంటున్నారో ఆ నాయకులంతా కూడా వెనక్కి తగ్గడం, పొంగులేటి లాంటి వాళ్ళు కాంగ్రెస్లో జాయిన్ కావడానికి దాదాపుగా సిద్ధం కావడం, ఇవన్నీ కూడా ఆ పార్టీలో నిరాశను పెంచుతున్నాయి. ఆ నిరాశాన్ని స్ఫూర్తి నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు డైరెక్ట్ అటాక్ స్టార్ట్ చేశారు. ఈ అటాక్ ఆ పార్టీని ఏ మూడ్లోకి తీసుకెళ్తుంది, డిఫెన్సా అఫెన్సా ఇంకేం చేయబోతుంది అనేది భవిష్యత్తులో తేలనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్డ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్. Subscribe us and press the bell icon for more interesting updates.